సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక చిన్న బిగ్ బిగ్ ఏం కాదు స్మాల్ అప్డేట్ వచ్చింది మొత్తానికి కోఆర్డినేటర్ అండ్ ఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ క్వాలిఫైతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి అర్హత అని ఇచ్చారు సో వయోపరిమితి 21 నుంచి 20 and 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి శాలరీ వచ్చేసి ఫర్ మంత్స్ ఇక్కడ 26,749 రూపీస్ కోఆర్డినేటర్ పోస్ట్లోకి వచ్చేసి 50,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు ఇక దరఖాస్తు ఫీ జనరల్ అభ్యర్థులకు రూపాయి ఫీ లేదు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక రూపాయి కూడా ఫీ లేదు మొత్తానికి ఓవరాల్గా అందరికీ ఎవరికి కూడా ఫీ మాత్రం లేదు ఓకే దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా చేయొచ్చు అండ్ ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు సో ఇది దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మలక్పేట హైదరాబాద్ చిరునామాకి పంపాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు 17 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది దరఖాస్తు చివరి తేదీ 30 నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఇది మంచి అవకాశం సో దీనికి కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు అండ్ పోస్టులు కూడా చాలా ఎక్కువ లేవు రెండు పోస్టులు ఉన్నాయి మనకు సో జాబ్ కోఆర్డినేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కలిపి రెండు పోస్టులు ఉన్నాయి ఈ రెండు పోస్టులు అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ తీసుకుంటారు సో మీకు ఎలిజిబిలిటీ ఉండి హైదరాబాద్ నియరెస్ట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులైనా మీరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కావచ్చు అప్లికేషన్ ఫామ్ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూడండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్